అధికార దుర్వినియోగం సహించమని అధికార వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుందని ఆ పార్టీ చేసే అరాచకాలు అడ్డుకుంటామని తెలుగుదేశం పార్టీ రామచంద్రపురం పరిశీలకుడు మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం పట్టణంలోని లయన్స్ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని కొండబాబు అన్నారు. పోటీ చేసే అభ్యర్థులను బెదిరిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని, అక్రమాలు చేసే అధికారులను పార్టీ గుర్తుపెట్టుకుంటుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దివంగత లోక్సభ స్పీకర్ బాలయోగి కుమారుడు హరీష్ దూడల శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గరికిపాటి సూర్యనారాయణ, వీర్రాజు, గ్రంథిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని చిన్న పిల్లలు చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? పాపం ఉంది జనాల్లో, బాగుంది, కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది ప్రజలకి. ఆ రోజు అన్నింటి మోసం చేశారు, ఈరోజు స్థానిక ఎన్నికలు వచ్చి ఈరోజు ఈ ఎన్నికల ద్వారా ఈరోజు ఈ జగన్మోహన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సైకి ఓడేస్తారని, ఈరోజు కట్టిన అమ్మకంతో ఈరోజు రామచంద్రపురం ఉన్నారని, ఆ విధంగా విజయం సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తుంటే, మళ్ళీ విజయం సాధించిన తర్వాత మీ ద్వారా విజయ సభ్యులు జరుపుకుంటామని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు.